వినుకొండ పురపాలక సంఘం సమావేశ మందిరం నందు శుక్రవారం జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశం రసాభాసగా జరిగింది. సమావేశం నందు 232 అంశాలను ఎజెండాలో ఉంచగా 8 అంశాలను రద్దు చేయగా ఒక అంశాన్ని పెండింగ్ లో ఉంచి మిగిలిన అంశాలను మున్సిపల్ చైర్పర్సన్ సమీరా ఖానం ఆమోదించారు. ఈ సందర్భంగా వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ తమ వార్డులో అభివృద్ధి పనులలో పక్షపాతం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన కోఆప్షన్ సభ్యులు షమీం మాట్లాడుతూ తమకు అన్ని వార్డులు సమానమేనని, అన్ని వార్డుల అభివృద్ధే ధ్యేయం అన్నారు. కాంట్రాక్ట్ పనులలో జాప్యం జరుగుతుందని కౌన్సిలర్లు ప్రశ్నించగా, గతంలో కాంట్రాక్ట్ పనుల నిర్వహణ తీసుకుని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, అందుకే మిగిలిన వారికి అప్పగించడం జరిగిందని షమీం పేర్కొన్నారు. సప్లాన్ నిధులను ఎస్సీ వార్డులకు కాకుండా వేరే వార్డులకు కేటాయించడం ఏమిటి అని ఆయా వార్డు కౌన్సిలర్లు ప్రశ్నించారు. స్పందించిన షమీం మాట్లాడుతూ, ఏ వార్డు నిధులు ఆ వార్డులకే కేటాయించడం జరిగిందని, నిధులు దుర్వినియోగం అయ్యాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీ వార్డుల అభివృద్ధిలో నిర్లక్ష్యం చూపుతున్నారని, దీనిపై ఉన్నతాధికారులకు వ్రాతపూర్వకమైన లేఖను అందించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. సింగర చెరువు నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయిందని, మంచినీటి ఎద్దడి చవిచూడాల్సిన పరిస్థితిపై వారు ప్రశ్నించగా, గత 4 ఏళ్లలో 2 సార్లు చెరువు ఎండిపోయినప్పటికీ నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకున్న ఘనత పురపాలక సంఘానికే దక్కుతుందని, ప్రస్తుతం దానిపై చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వార్డులలో కుళాయి సమస్య ఉన్నట్లయితే సభ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలిపారు. కొద్దిసేపు రసాభాసగా జరిగినప్పటికీ అనంతరం యథావిధిగా సభ కొనసాగింది. వైశ్య కార్పొరేషన్ కింద రుణాలు ఇవ్వడానికి 7 నెంబర్స్
నిధులు తీసుకెళ్ళి మూడో వార్డులో పెట్టుకోకుండా ఒకటో వార్డులో పెట్టారండి 8 లక్షలు.